బ్యాంకులపై ధ్వజమెత్తారు. ఎలాంటి పూచీకత్తు లేకుండా 50,000 వరకు ముద్ర రుణాలు బ్యాంకులు చిరు వ్యాపారులకు ఇవ్వాలని ఉన్నా 3 నెలలుగా బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఉన్న ఒకరికి కూడా ముద్ర రుణాలు ఇవ్వడం లేదని నిరుపేదలు బ్యాంకుల ముందు ధర్నాకు దిగారు. ఈ కార్యక్రమంలో పాకల శ్రీహరిరావు మాట్లాడుతూ ప్రధానమంత్రి ముద్ర రుణాలకు ఇన్సూరెన్స్ ఉంటుందని, బ్యాంకర్లు భయపడే పనే లేదని, భారతదేశంలో 12 కోట్ల మంది చిన్న వ్యాపారులు ఆర్థిక స్థితి మెరుగుకై ముద్ర రుణాలు ఇస్తారని, 3 లక్షల కోట్ల కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది కానీ మెదక్ జిల్లా రామాయణపేటలో ఉన్న SBH, ఆంధ్రా బ్యాంక్, APGB బ్యాంక్ వారు మాత్రం ముద్ర రుణాలు మంజూరు చేయకుండా నిరాశ పడుతున్నారని, వెంటనే బ్యాంక్ అధికారులపై చర్యలు తీసుకొని చిరు వ్యాపారులకు రుణాలు మంజూరు చేయాలని వాళ్ళు డిమాండ్ చేశారు. వదిలిపెట్టలేదు, ఈ బ్యాంకు అధికారుల మీద కఠినమైన చర్య తీసుకోవాలి. మామూలు చర్యగా సస్పెన్షన్ డిస్పెన్షన్ కాకుండా దేశాభివృద్ధికి తోడ్పడుతుంది. ఈ రుణాలు ఇచ్చినట్టు అందరు కష్టపడి బతికినట్టయితేనే దేశం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది, గ్రామాలు బాగుపడుతుంది. కాబట్టి వీళ్ళ మీద దేశద్రోహ చర్య, కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి రుణాలు అందిస్తలేరు కాబట్టి, దేశాభివృద్ధికి ఆటంకం కల్పిస్తారు కాబట్టి దేశద్రోహ చర్య పెట్టి ఈ ముద్రా రుణాలు అందిస్తాం సహకరించిన బ్యాంక్ అధికారులు జైల్లో తోసినప్పుడే ఇక ముందంటే మిగిలిన బ్యాంకులు తెలంగాణలో ఈ దరఖాస్తుదారు నిరుద్యోగులకు కానీ చిన్న చిన్న వ్యాపారస్తులకు రుణాలు ఇస్తారని మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. కాబట్టి బ్యాంక్ అధికారుల మీద చర్య తీసుకోవాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.